మీరు ఎలాగో ఇప్పుడు పెళ్ళి మరియు అమ్మాయి కట్నము ఇవన్నీ మాట్లాడారు కాబట్టి దానికి సంబంధించిన మహిళ ప్రజెంట్ ఫేస్ చేసే సిచ్యువేషన్, నేను కామన్గా నేను నాకు వచ్చిన సమస్యలు అంటే నా వరకు అది శ్రవణం ద్వారానో లేకపోతే బుక్కుల ద్వారానో మరి ఎక్కడి ద్వారానో నేను గమనించిన వాటి అన్నిటికీ కలిపి, మొదటిగా ఏంటంటే ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఒక వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటంటే ఆ అమ్మాయికి 19 ఏళ్ళు. ఓకే. ఆ అమ్మాయి యొక్క పరిస్థితి ఏంటంటే సడన్గా వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఓకే. ఒక్కసారిగా హ్యాపీగా సీతాకోకచిలుకలాగా ఎగిరే అమ్మాయి యొక్క నెత్తి మీద ఇన్ని బరువులు అన్ని వచ్చినాయి, ఒకటేసారి పడ్డాయి. ఓకే. ఒకవైపు నుంచి వాళ్ళ తాతగారి వాళ్ళు వాళ్ళ వాళ్ళు అందరూ ఆస్తుల గురించి దాని గురించి అమ్మాయిని సతాయించుట, అసలు వాళ్ళ తాతగారి వాళ్ళే వాళ్ళ నాన్నగారు మనస్తాపం చెంది కొంతవరకు వివచ్చవమయ్యాడు కొంతవరకు. సో అది ఒక కారణము. మరియు ఈ అమ్మాయి యొక్క వాళ్ళ అమ్మగారు కూడా ఇప్పుడు మానసికంగా బాగా కృంగిపోయి ఉన్నారు. ఓకే. మొత్తం ఈ అమ్మాయి రెస్పాన్సిబిలిటీస్ అంటే వాళ్ళ యొక్క బిజినెస్ సంబంధించి అంటే పొలం ఉంది వాటికి సంబంధించిన అవన్నీ ఆ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం ఒకటేసారి అమ్మాయి చదువుకుంటుంది. ఒక్కసారిగా అన్ని వచ్చి మీద పడితే ఆ అమ్మాయి అంటే ఇది ఈ సమస్యలు అనేవి ఈ రకంగా ఉండొచ్చు. మరి ఇంకొక అమ్మాయి పరిస్థితి తీసుకుంటే ఆ అమ్మాయికి భర్త వైపు నుంచి రావచ్చు, పెళ్లి చేసుకొని ఏదో కలలు కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయి యొక్క పరిస్థితి ఏమైపోతుంది, అతను హింసించడము హరాస్ చేయడము సపోర్ట్ లేకుండా పోవడము, తల్లిదండ్రుల వైపుకు పోదామంటే వాళ్ళు ఏమో ఏదో అమ్మా ఏం చేస్తావమ్మా భరించాలా తప్పదు అనడము ఎందుకంటే అది ధర్మం అని అనడము, ఇలా రకరకాలుగా ఈ హింసకు గురవుతుంది. ఇది ఇది బయటికి తెలియని నిజాలు ఇవన్నీ. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మహిళ ధైర్యంగా నిలబడగలిగి ఎలా ముందుకెళ్ళాలి, అసలు ఎలా వాటిని ఇది అర్థం చేసుకోవాలంటే చాలా మంది ఈ పునర్జన్మ గురించి అవగాహన లేకపోవడం వల్ల దాంతోపాటు ప్రారంభ కర్మ సంచిత కర్మ అనే వాటి యొక్క అర్థాలు తెలియకపోవడం వల్ల నాకు మాత్రమే ఇట్లాంటి కష్టం ఎందుకు వచ్చింది, నా తోటి వాళ్ళంతా సుఖంగా ఉంటే అని చెప్పి కొంచెం బాధలు విపరీతంగా పడతా ఉంటారు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ బాధలు అనేటివి భగవంతుడు ఇస్తాడు, కానీ ఆయన ఇష్టం వచ్చినట్లుగా ఇవ్వడు. మనం గత జన్మలో చేసుకున్న వాటి యొక్క ఫలితాలను మాత్రమే ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఏ వ్యక్తి అయినా సరే ఇప్పుడు బాధపడుతున్నారంటే దానికి కారణం గత జన్మలో ఎవరినో బాధ పెట్టి ఉంటారు అని చెప్పి శిలాశాసనమైన అర్థం. నిజానికి గత జన్మలో మనం పెట్టిన బాధలన్నీ ఒక్కసారి వచ్చి ఇక్కడ నెత్తిన పడితే ఎవరూ తట్టుకోవడానికి చేత కాదు. అందుకని కరుణామైనటువంటి పరమాత్మ ఏం చేస్తాడంటే, నీ శరీరము నీ మనస్సు ఎంత మేరకైతే వాటిని భరించగలదో ఆలోచించి ఏ రకంగా చేసినట్లయితే నీవు క్రమక్రమంగా ఉన్నతమైన స్థితికి పోతావు అని చెప్పి అతను ఆలోచన చేసి నీకు తగిన పరిమాణంలోనే ఈ బాధల్ని ఇస్తాడు. అందుకే భగవంతుడు ఇచ్చేది శిక్ష కాదు శిక్షణ అన్నాడు. శిక్ష ఎందుకు వచ్చిందంటే మనం చేసుకున్న తప్పు వల్ల శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఆ నేరుగా శిక్షను అనుభవించేటట్లయితే చాలా కష్టమైండే, కానీ పరమాత్మ దయామయుడు మనకు తగిన మోతాదులోనే మిగిలిన సంచిత కర్మలు అట్లాగే ఉంచి ఏం నేర్చుకుని ఏమి ఇచ్చినట్లయితే నువ్వు బాగుపడతావు అని చెప్పి నీకు ఆ శిక్షణ ఇస్తాడు. ఒక వ్యక్తి పేదరికం వల్ల కొండల్లో రాళ్ళు కొట్టుకొని బతుకున్నట్లయితే అతను కష్టపడుతున్నాడు, కానీ మిలిటరీ ట్రైనింగ్ పోయిన వాడు ఇంకా ఎక్కువ కష్టపడతాడు. పొద్దున్న 4 గంటలకు లేపి డ్రిల్ అంటారు, ఒకరి కొద్దిగా పలహారం పెట్టి మళ్ళీ మార్చ్ పాస్ట్ అంటారు. వాడి బాధ చూసిన తర్వాత అసలు ఎందుకు జీవిస్తున్నాను తండ్రి, ఆ పై ఆఫీసర్ కాల్తో తంతా ఉంటే అసలు నాకు ఈ శిక్షణ అవసరమా అని చెప్పి ఒక్కొక్కసారి బాధపడతాడు. కానీ ఆ శిక్షణ అంతా కూడా అది కోపంతో ఇచ్చింది కాదు, వాడిని గట్టిపరచడం కోసమే, శారీరకంగా మానసికంగా దృఢంగా తయారు చేయడం కోసమే. అయితే ఈ శారీరక మానసికమైన దృఢత్వం ఎప్పుడు వస్తుందంటే ఆధ్యాత్మికత అనేది బేస్గా చేసుకున్నట్లయితే లభిస్తుంది. కాబట్టి ఆధ్యాత్మికతతో సరైన పరిచయం లేని వాళ్ళు కేవలం పరమాత్మ అంటే కోరికలు మాత్రమే తీర్చేవాడు అని చెప్పి ఎవరైతే భావనలో ఉంటారో వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు పోయి ఆర్తులుగానో లేక అర్థార్థులుగానే మిగిలిపోతారు తప్ప జ్ఞానులుగా మిగలరు. కానీ
వాళ్ళు ఇది ఇస్తున్నది నా కోసమే, నేను చేసుకున్నదే నాకు ఇస్తున్నాడు, మొత్తం ఒక్కసారి ఇవ్వలేదు, తగిన పరిమాణంలో ఇస్తున్నాడు, నాకు ఈ కష్టాన్ని తొలగించు తీసేయి అని అడగకూడదు, భరించడానికి అవసరమైన శక్తిని ఇవ్వాలా అని చెప్పి అడగాలని చెప్పి తెలుసుకొని ఆ రకంగా అడుగుతూ ఆధ్యాత్మిక అన్వేషణ కనుక చేస్తూ పోయినట్లయితే ఇక ఈ కష్టాలు ఎప్పుడు ఉండేటివే, ఈ శరీరం ఉన్నని చెప్పి ఇవి తప్పవు, కాబట్టి శాశ్వతమైన పరిష్కారం ఒకటి కనుక్కోవాలి, అందుకని తండ్రి నాకు ఈ కష్టాలు తీర్చడానికి అంటే ఇంపార్టెంట్, శాశ్వత పరిష్కారమైన మోక్షాన్ని ఇవ్వని ఒకే కోరిక మీద కనుక మనసు లగ్నం చేయడం మొదలు పెడితే అటువైపు ప్రయాణం చేయడం మాత్రమే కాకుండా మీరు చెప్పిన అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. నేను ఇప్పుడు అడిగిన ప్రశ్నకు కనుక మీకు సమాధానం దొరికితే అది ఎట్లా దొరుకుతుంది అనే సంగతి మీకే అర్థమవుతుంది. మెల్లిగా సమాధానం కోసం అన్వేషణ చేయండి నేను అడిగిన ప్రశ్నకు. ఎస్ అండి, దీనికి ఏమనుకోకపోతే మా ప్రొఫెసర్ జి చంద్రశేఖర్ రావు గారి కూడా ఒకసారి అంటే మీరు చెప్పిన దాంతో పాటు మాకు ఏమన్నా అడిషన్స్ ఇంకేమన్నా ఇస్తారేమో అడగవచ్చా? అడగండి హ్యాపీగా, మోర్ ది మెరియర్. ఉన్నారు ఉన్నారు, ఈడే ఉన్నారు చంద్రశేఖర్ రావు గారు. హలో గురువు గారు, నా ప్రశ్న విన్నారా మీరు? మధ్యలో ఇప్పుడు వచ్చారు. ఇప్పుడే వచ్చాను నేను. ప్రశ్న విన్నారా? ప్రశ్న విన్నాను, రాఘవర గారి ఇచ్చిన సమాధానము లేకపోతే ఆయన వివరణ ప్రతి వాళ్ళకి ఏం తెలియజేస్తుందంటే మనము చేసే ప్రయత్నం మనం చేసుకుంటూ అందులో తప్పిదం లేకుండా దురాలోచన లేకుండా భగవంతుని పట్ల నమ్మకంతో మనం కొనసాగినట్లయితే మన జీవితాలు సుఖమయం అవుతాయి. మోక్షం సంగతి తర్వాత ఆలోచన చేద్దాము. ఇహలోకంలో ఉన్నప్పుడు సత్సంబంధాలు కలిగి మంచి ఆలోచనతో నలుగురితో సఖ్యంగా ఇతరుల బాగు కోరుతూ మన గమనాన్ని కొనసాగించినట్లయితే మనం సంతోషంగా ఉంటాం, మిగతా వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎప్పుడైనా సరే నాకే కావాలా అని ఏదైనా అనుకుంటే మాత్రము దుఃఖం వస్తుంది. నాతో పాటు మిగతా వాళ్ళతో కూడా నేను పంచుకున్నట్లయితే సంతోషం అవుతుందని చెప్పేసేటువంటి ఆలోచన ప్రతి మనిషికి రావాలి. కానీ చాలా మందిలో ఈ ఆలోచన ఉండదు. భగవంతుడు కోరినా నాకు మాత్రమే కోరుకుంటారు, ఆ సంకుచితత్వంతో మనుషులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక వ్యక్తి చాలా 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 పుణ్యాలు చేశాడు. పుణ్యం చేశారు కదా అని చెప్పేసి దేవదూతలు వచ్చారు, పదాన్ని తీసుకెళ్తాం స్వర్గానికి అని చెప్పేసి తీసుకుని బయలుదేరుతున్నారు. దారిలో ఆ వ్యక్తి అడిగాడు, నేను పుణ్యం చేశాను, నన్ను దేవలోకానికి తీసుకెళ్తున్నారు, స్వర్గలోకానికి తీసుకెళ్తున్నారు, నరకం కూడా చూడాలని ఒక ఆలోచన ఉంది, నాకు ఒకసారి చూద్దామని చెప్పాను. లేదండి మీరు చేయకూడదు, వెళ్ళకూడదు అటువైపు అంటే, లేదు చూడాలి ఒకసారి నేను చెప్పేసి తొంగి చూశారు. తొంగి చూస్తే అక్కడ మధ్యాహ్నము భోజన సమయము, వంటలన్నీ తయారు చేసి పెట్టారు, చాలా వేడిగా ఉన్నట్టుగా బాగా తయారు చేసినట్టుగా గుమ్ము వాసలు వస్తున్నాయి, అందరు తినాలని చెప్పి ఆలోచనతో ఉచుకతో ఉన్నారు. అయితే ఒక చిన్న బోర్డు పెట్టారు అక్కడ, మీరు భోజనం చేయండి అందరూ, అయితే మీరు చేయి వంచకుండా తినాలి అని చెప్పేసి ఒక నియమం పెట్టారు. సో ప్రతి వాడు ఏమనుకుంటున్నాడంటే నేను చేయి వంచకుండా తినడం వీలు కాదు, కాబట్టి మిగతా వాడు కూడా అంతే, కాబట్టి నాకు లేదు వాడికి లేదు అనే తత్వంతో ఉన్నాడు. కాసేపు అయిన తర్వాత ఇది ఇంకా ఇదే కొనసాగుతుందని చెప్పేసి ముందుకు వెళ్ళేసి స్వర్గం వైపు చూస్తే అక్కడ ఇదే పరిస్థితి. బోర్డు పెట్టారు, వంటలన్నీ ఉన్నాయి, అందరు సంతోషంగా ఏం చేస్తామంటే ప్రతివాడు పక్కవాడు నోట్లో పెడుతుంది, చెయ్యి వంచొద్దా అని చెప్పి చెప్పారు కానీ పక్కనోడు పెట్టొద్దని చెప్పలేదు. కాబట్టి పక్కన వాళ్ళకి మనం పంచిపెట్టినట్లయితే వాళ్ళు సంతోషపడ్డారు, మనం సంతోషపడ్డాం. కాబట్టి ఇంత విశాలమైన భావాలు మనకు ఉన్నట్లయితే తప్పకుండా మనము సంతోషంగా ఉండమే కాకుండా ఇతరులు సంతోషపెడతాం. రాఘవరావు గారు ఇంత శ్రమ తీసుకొని గత కొన్ని రోజులుగా తన జ్ఞానాన్ని అందరికి పంచిపెడుతున్నారు. దానివల్ల ఆయనకి ఎంత ఆదాయం వస్తుందో మనకు తెలియదు, కానీ సంతృప్తి మాత్రం వస్తుంది, ఆయనకి సంతోషం వస్తుంది. అది విన్న మనం ఆయన చెప్పిన మాట కొంత భాగం మనం ఆచరించినట్లయితే తప్పనిసరిగా మనం చేసేటువంటి కార్యక్రమానికి ఒక ఫలితం ఉంటుంది, విలువ ఉంటుంది. చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు ఆచరించే వాళ్ళు అంతకంటే తక్కువ మంది ఉన్నారు. వాళ్ళ సంఖ్య పెరిగిన రోజు తప్పకుండా అందరూ సుఖంగా ఉంటారు నా ఉద్దేశం.
థ్యాంక్ యూ చంద్రశేఖరరావు గారు, ఈ పూట నాకు భోజనం తినిపించినారు మీరు. ఎప్పుడు ఎప్పుడు ఇతరులు భోజనం పెట్టి నేను తింటూ ఉంటాను వాళ్ళ చేతితో. ఉపాధ్యాయ వృత్తిలో ప్రతి వాళ్ళు కూడా, ప్రతి వాళ్ళు అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ బ్రాడ్ మైండెడ్ పీపుల్ అంతా కూడా చేసే పని ఇదే అని అనుకుంటాను. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా, తన విద్యుక్త ధర్మాన్ని చేసే ప్రతి వాళ్ళు కూడా తన ఇతరులకు పంచిపెట్టి తద్వారా సంతోషాన్ని పొందుతూ ఉంటారు. ఇతర వృత్తుల్లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉపాధ్యాయ వృత్తి మాత్రం చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి నా ఉద్దేశం. తప్పనిసరి, ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే ప్రతిరోజు ప్రతి గంట కూడా ఉత్తేజకరంగా ఉండడానికి కారణం ఏమిటంటే సంపూర్ణంగా తన జ్ఞానాన్ని పంచుకోగలుగుతాడు. అవతల వాళ్ళ ముఖాల్లో పిల్లలకు బాగా అర్థమైన వాళ్ళు నవ్వే చిరునవ్వు ఒక్కటి చాలు అతని జీవితం సార్థకంగా కావడానికి. మిగతా సంపద ఏదైనా పంచిపెడితే తరుగుతుంది, కానీ ఈ విజ్ఞానం విద్వత్ అనేటువంటి సంపద ఎంత పంచిపెట్టినా పెరుగుతుంది కానీ తగ్గదు. కాబట్టి ఆ సంపద ఉన్న వాళ్ళని గౌరవించేసి ఆ గురువు ద్వారా జ్ఞానాన్ని పొంది తమ అజ్ఞానాన్ని పోగొట్టుకొని తమతో పాటు మిగతా వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటే స్వర్గం ఎక్కడో లేదు. నేను విన్నది ఏంటంటే స్వర్గం అంటే సుఖం అనే ఒక అర్థం విన్నాను నేను. ఆ సుఖం మనకి ఎక్కడ కావాలా, పరలోకంలో కావాలి, ఎక్కడ కావాలని అనుకున్నప్పుడు కూడా లివ్ అండ్ లెట్ లివ్ అని చెప్పి చెప్తాం. నీవు జీవించు, ఇతరుల వారు జీవించేట్టుగా చేయమని చెప్పి చెప్తూ ఉంటాం. స్వార్థం లేని మనిషి అంటూ ఉండడు. ఆ స్వార్థానికి ఒక పరిమితి ఉండి ఆ స్వార్థం పరార్థాన్ని దారితీసినట్లయితే సంతోషం అవుతుంది. దాన్ని ఆర్థిక శాస్త్రంలో ఎల్నైటెడ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అంటారు. తన స్వార్థం చూసుకోవాలి, ఇతర స్వార్థం కోసం వాళ్ళని మంచి మార్గంలో పెట్టే పద్ధతిలో చేసినట్లు దాన్ని ఎన్లైటెడ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటారు. లివ్ అండ్ లెట్ లివ్ ఆడమ్ స్మిత్ వెల్త్ ఆఫ్ నేషన్స్ లో చెప్పుకుంటూ వస్తారు. అంటే ఆయన స్కాట్లాండ్ సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మనము మన భోజనాన్ని రకరకాల వ్యక్తుల నుంచి ఆశిస్తాం. ఆయన ఇంగ్లాండ్ వాడు కూడా ఏం చెప్పాడు అంటే, వి డు నాట్ ఎక్స్పెక్ట్ అవర్ డిన్నర్ ఫ్రమ్ ది బెలవరెన్స్ ఆఫ్ ది బుచ్చర్ బ్రూయర్ అండ్ బేకర్ అని చెప్పి అంటారు. వాళ్ళు మద్యం తాగుతారు, బ్రెడ్ తింటారు, మాంసం తింటారు. ఆ మాంసం సప్లై చేసేవాడు వాడికి స్వార్థం కోసం కాకుండా మీకు ఇస్తూ వాడుగా ఫలం పొందుతాడు. కాబట్టి వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఎన్లైటెన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్తో ఉన్నారు వాళ్ళు. కానీ సమాజం ఏమైందంటే ఎన్లైటెన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కాకుండా సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇగో అనే మాటలకి పరిమితం అయినారు. కాబట్టి సంతోషం కూడా పరిమితమైంది. సంజయరావు గారు, మీకు ఇప్పుడు చంద్రశేఖరరావు గారిలో ఒక సొల్యూషన్ దొరికి ఉండాలి. కష్టాల్లో ఉన్నాళ్ళు ఎవరైనా సరే, ఆ కష్టం నేను పడుతున్నాను మిమ్మల్ని గురించి ఏం పట్టించుకుంటాను అనుకోకుండా, తన కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఇతరులకు చేతనైనంత వరకు, ఇతరులు కూడా కష్టాల్లో ఉంటారు, మనకున్న కష్టం కాకుండా ఇంకొక రకమైన కష్టం ఇతరులకు ఉండొచ్చు, ఆ ఇతరుల కష్టాల గురించి కూడా ఆలోచించి అంతో ఇంత సాయం చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా వీళ్ళ కష్టాలు తీరిపోవడం మొదలవుతుందండి. దీంట్లో ఉండేటువంటి ముఖ్యమైన సందేశం గుర్తుపెట్టుకోండి. మనసు విశాలమైనంతసేపు, మనసు విశాలమైనంతసేపు ఎక్కువ మంది సంతోషపడతారు. మనసు కుంచితత్వం వచ్చేసి అది తగ్గిపోతే ఏమవుతుందంటే తను సంతోషపడ్డు వేరే వాళ్ళని సంతోష పెట్టలేడు. ఎగ్జాక్ట్లీ. ఎస్ అండి, ఎస్ అండి. ఇంకొకటి, ఇంకొక యూనివర్సల్ సమస్య అండి. చెప్పండి. ఒకటి ఏమైపోయిందంటే, అంటే వ్యక్తులు ఏంటంటే ఈ స్వార్థ చింతన అనేది ఇప్పుడు 90% అదే ఉంది, అదే నడుస్తుంది. కానీ ఏంటంటే ఆ మనిషి తన స్వార్థం కోసం తను కష్టపడి ఎదిగితే తప్పులేదు, కానీ ఎదుటి వారి యొక్క దాన్ని వాళ్ళని కిందికి లాగడం ద్వారానో లేకపోతే వాళ్ళని నాశనం చేయడం ద్వారానో అది నేను ఎదిగానని అనుకుంటూ ఉంటారు కదా కొంతమంది. ఇలా అలా కొంతమంది కాదు, చాలా మంది అలాగే ఉన్నారు. ఒకప్పుడు లివ్ అనేది ఉండేది, ఒకప్పుడు ఇప్పుడు కొంతకాలం తర్వాత లివ్ అండ్ లెట్ అలోన్, నేను బాగుంటే చాలా అవతలోడు ఎట్లన్నా పోనీ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు లివ్ అండ్ లెట్ డై, నేను బాగుండాలి అవతలోడు చచ్చిపోవాలి అనే భావన ఏర్పడింది సమాజంలో. బెగ్గర్ దై నైబర్ పాలసీ అని చెప్పేసి అంటారు. బెగ్గర్ దై నైబర్ పాలసీ అని, పక్కన తగ్గిపోవాలని నేను మాత్రం బాగుపడాలని చెప్పేదాన్ని బెగ్గర్ దై నైబర్ పాలసీ అంటారు. అది ఎవరికి మంచిది కాదు. ఎందుకంటే మేము చదివే ఆర్థిక శాస్త్రం ఏం చెప్తుందంటే, పావర్టీ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు ప్రాస్పెరిటీ ఎవ్రీవేర్ అంటుంది. ఎగ్జాక్ట్లీ. పావర్టీ చెప్పండి రాఘవరావు. లేదు లేదు, లెట్ సంజు కంప్లీట్ హిస్ డౌట్. ఓకే ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే, అంటే ఇది ఉంది కదా, ఇది వివాహ వ్యవస్థలో చాలా వరకు ఏంటంటే అది స్వార్థ చింతనే ఉంది. ఒకరేమో
వ్యాపారం చేస్తున్నారు కట్నం అనే పద్ధతి ద్వారా. ఇంకొకరు ఏమో ఏం చేస్తారు, ఆ రిలేషన్ని సెల్ఫిష్నెస్ కోసం యూజ్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, నేను పొందిన కొన్ని సమస్యలు, నేను తెలుసుకున్నవి. ఒక సమస్య ఏంటంటే, ఒక వ్యక్తి చాలా సమాజంలో మంచి గౌరవం ఉన్న వ్యక్తి అనమాట. సో అలాంటి వ్యక్తి యొక్క వారి యొక్క వారి కోసం అంటే ఇంటి వారి కోసం ఒక సంబంధం చూస్తే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంటే కొన్ని రోజుల్లో ఇంకా మ్యారేజ్ అని అనుకున్న తర్వాత అది మళ్ళీ డివైడ్ కావడం జరిగిపోయింది. దాని తర్వాత ఆ మధ్యలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్లను బేస్ చేసుకొని బ్లాక్మెయిల్ చేయాలి, వాళ్ళని హింసించాలి, ఆ వారి యొక్క ఉన్న పలుకుబడిని ఉపయోగించుకొని ఏమైనా పొందాలి అనే ఈ స్వార్థ చింతనతో కొన్ని జరిగినాయి. ఇది ఒక సంఘటన. ఇలా కొన్ని సంఘటనలు ఏమవుతారంటే, బంధాలు ఇలాంటి టైప్ ఆఫ్ రిలేషన్స్ తయారు చేస్తున్నారు. అంటే జరుగుతున్నారు. సంజీవరావు, మీరు పుట్టిన ఊళ్ళో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరు పెళ్లి అయిన తర్వాత కష్టాలు చెప్తున్నా, పెళ్లి కాకముందు అక్కడ జరిగే కొన్ని పద్ధతులు మీకు తెలియజేస్తాను. మీరు విని ఉంటారు లేకపోతే చూసుంటారు. మామూలుగా ఏం జరుగుతుందంటే, ఎక్కడన్నా అమ్మాయిని చూడడానికో అబ్బాయిని చూడడానికో సంబంధం చూసినప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళ వరకు మాత్రం కూర్చొని పరిమితంగా మాట్లాడుకుంటూ వస్తారు. కొన్ని ఊళ్ళలో ఏమవుతుందంటే, అమ్మాయిని చూడడానికి వచ్చారనుకోండి, అమ్మాయిలు ఉన్న ఇతరులు కూడా వచ్చేసి వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ఉంటారు. అబ్బాయి అమ్మాయిని చూసి బయటకు వస్తూనే, రండి మా ఇంట్లో కూడా చూడండి, మా అమ్మాయిని కూడా చూడండి, నేను చూస్తూనే పెళ్లి అవుతుందని చెప్పేసి మొలు పెట్టేసి పక్కకు తీసుకెళ్ళి పెళ్లి చేసిన దాఖలాలు నాకు తెలుసు. పెళ్లి అయిన తర్వాత కాదు, పెళ్లికి ముందే ఇటువంటి రకమైనటువంటి, మా ఇంటికి రండి మా అమ్మాయిని చూడండి, అంటే అమ్మాయిని చూడొద్దని అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దనే ఉద్దేశంతో మొట్టమొదటి మొలు పెడతారు. అదే ఇప్పుడు అట్లా అలాంటి ఆ వ్యక్తి ఇప్పుడు ఎలా అలాంటి విషయాల నుంచి బయటపడాలి అంటే, ఒక వ్యక్తి కాదు వ్యవస్థ అలా తయారైంది. వ్యక్తి కాదు వ్యవస్థ తయారైంది. ఒక వ్యక్తి అయితే మనం మార్చడానికి ప్రయత్నం చేస్తే అవుతుంది, కానీ వ్యవస్థ మొత్తం అలా తయారైన ప్రేమ ఏంటంటే, ఏ భాగా నుంచి మనం మార్చుకుంటూ రావాలా అని ఒక మీమాంస వస్తుంది. ఒకసారి జీవితకాలం కూడా చాలదు అందరినీ మార్చాలన్నట్టయితే. అందులో రాఘవరాజు వాళ్ళు కొంతమంది తయారైపోయి వాళ్ళు శిష్యులు తయారు చేసి ఆ శిష్యులు వెళ్ళేసి ఇటువంటి ఉపదేశాలను తెలియజేసినట్లయితే కొంతలో కొంత మార్పు వస్తే మనం సంతోషాన్ని చూసే అవకాశం ఉంది. మనము ఆప్టిమిస్టిక్గా ఉన్నామని అనుకున్నట్లయితే అది జరగాలని కోరుకుందాం. మనం మార్పు చేయడం కోసం మొత్తం సమాజాన్ని మార్పు చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎక్సలెంట్ సజెషన్. ఒక 10% మార్పు చేయగలిగినట్లయితే, ఒక ఇనుప అయస్కాంతంగా మార్చాలంటే మొత్తం రుద్దాల్సిన అవసరం లేదు. ఆ ఇనుప ముక్కలు ఉండే ఒక 10% మార్పు వచ్చినట్లయితే ఆటోమేటిక్ అది మొత్తం అయస్కాంతం కింద మారుతుంది. ట్రాఫిక్ చాలా బాధాకరంగా ఉంది అనుకుంటే అన్ని చోట్ల పోలీసులు పెట్టక్కర్లేదు. ఇంపార్టెంట్ పాయింట్ల దగ్గర కనుక మనం ట్రాఫిక్ పోలీసులు పెట్టి ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఆ ప్రయత్నం అనేది ఎక్కడో చోట మొదలు పెట్టారు, మీరు ఆల్రెడీ మొదలు పెట్టారు. అదే సెన్సిటివ్ ఏరియాలో మనం చేస్తాము. అట్లా ఇక్కడ కూడా మీ శిష్య పరమాణువులు శిష్యులంతా కూడా కొంచెం మీరు చేసినటువంటి ప్రయత్నంలో వాళ్ళు ప్రయత్నం చేసినట్లయితే సమాజం మారేదానికి అవకాశం ఉంది అని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో మనం ఉండవలసి వస్తుంది. ఈ సమస్యకు పరిశీలన చేసేటప్పుడు ప్రస్తుత కాలాన్ని ప్రస్తుత జన్మని కాకుండా గత జన్మలతో లింకప్ చేసుకొని ఎప్పుడైతే పరిశీలన చేయడం మొదలు పెడతామో దానికి సొల్యూషన్స్ దొరుకుతాయి. ఈ జన్మనే అని ఎత్తకడం మొదలు పెట్టినప్పుడు మనకు సొల్యూషన్స్ దొరకవు. చాలా మంది నిన్న గురించి ఆలోచించారు రాఘవరావు గారు, నిన్న గురించి ఆలోచించారు లేకపోతే ముందు నిమిషం గురించి ఆలోచించారు కొందరు. అలానే మీరు పూర్వజన్మ గురించి చెప్తున్నారు కాబట్టి అటువంటి ఆలోచన వచ్చిన రోజు తప్పకుండా మనం అనుకున్న నెరవేరుతుంది. అదే కదా మీరు చెప్పింది, వైడెన్ కావాలి మన దృష్టి. వైడెన్ అయినట్లయితే ఇప్పుడు మీరు చెప్పారు సైనికుడు ఎంత అవస్థపడి పోలీసు ఎంత అవస్థపడి శిక్షణ తీసుకుని వాళ్ళ దేశాన్ని రక్షిస్తున్నారో అదే పద్ధతులు ఇక్కడ కూడా జరిగినట్లయితే మనిషి బాగుంటాడు. మాటకొస్తే ప్రపంచంలోని ప్రతి సమస్యకు మూల కారణం ఏమిటంటే, ఎడ్యుకేషన్ లోన మూలాల్లోన మనకు వాల్యూ ఎడ్యుకేషన్ లేకపోవడం. అదొక్కటి కనుక మార్చగలిగితే సమూలంగా అన్ని సమస్యలు తీరిపోతాయి. నేను మొన్న మాట్లాడుతూ ఏం చెప్తూ వచ్చారంటే, మా చిన్నప్పుడు ప్రతి వారంలో ఒక గంట ఎంఐ అని ఒక క్లాస్ ఉంది, మారల్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అని. ఆ మారల్ ఇన్స్ట్రక్షన్ మాట్లాడు ఇంకా ఏమైపోయిందంటే, మన ఇప్పుడు పాఠ్యాంశాల్లో చాలా వరకు పాత విషయాలు లేకపోతే మన పురాణాలు లేకపోతే మంచి చెప్పే విషయాలు తీసేస్తూ కొత్త కొత్త విషయాలు అనేది పెట్టబోతున్నారు.
అది ఎప్పుడైతే మనము మన పూర్వాన్ని మర్చిపోతామో అధోగతికి పోయేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ముందు మార్పు ఆ పునాది దగ్గర రావాలి. నేను మా టీం అంతా ఉన్నారు సార్, నా టీమ్ ని ఫస్ట్ రిఫర్ చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ మాండేట్ గా ఖచ్చితంగా జాయిన్ అటెండ్ అవ్వమని. కోమల గారు, ఉషారాణి గారు, భవానీ గారు అందరు అటెండ్ అవుతున్నారు. నేను ఇప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం నాకు దొరకలేదు. అంటే ఆ పలుకుబడి ఉన్న వ్యక్తి యొక్క పరిస్థితి మనస్తాపం చెందుతుంది ప్రతిసారి. అంటే ఈ సమస్య గురించి డిస్కషన్ వచ్చినప్పుడల్లా ఆ పెద్ద తలకాయనే పోతుంది. ఆ ఎలా దాని నుంచి ముందు, అంటే దగ్గర వ్యక్తి అనమాట, వదలడానికి లేదు, ఇంటి రక్త సంబంధం వదలడానికి లేదు, ఆ సమస్యను ఎలా తీర్చాలి, ఎలా ముందుకు వెళ్ళాలి? సమస్యలకు పరిష్కారము ఈ గ్రౌండ్ లెవెల్లో లేక భూ స్థాయిలో దొరకనప్పుడు ఎప్పుడైనా సరే చేయాల్సిన పని, కాసేపు మౌనంగా కళ్ళు మూసుకొని పరమాత్మ ముందు కూర్చొని దాన్ని నివేదించాలి. అప్పుడు మనకు ఈ సెన్సరీ పర్సెప్షన్తో కాకుండా నాన్ సెన్సరీ పర్సెప్షన్ తోటి సమాధానాలు టక్కన ఒక్కొక్కసారి ఫ్లాష్ అవుతాయి. మీరు ఆ ప్రయత్నం ఎప్పుడు చేయలేదు, ఎంతసేపు మన శరీరము పంచేంద్రియాలతోటి మన శక్తితో ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి ఆయన ముందు కూర్చొని, అమ్మ ముందు కూర్చొని ఆఫర్ చేసి, అమ్మ నాకు ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు, సరైంది నాకు పరిష్కారం ఏదో చెప్పు తల్లి అని చెప్పి అడిగి మౌనంగా కూర్చోండి, సమాధానం ఫ్లాష్ అవుతుంది. వాస్తవానికి ఒక్కొక్కసారి మనం సెన్సరీ పర్సెప్షన్తో అంటే ఫైవ్ సెన్సర్తో చేసే ఆలోచన కంటే నాన్ సెన్సరీ పర్సెప్షనే చాలా ఎక్కువ ఫలితాలు ఇస్తుంది. కెకూలు అనే శాస్త్రవేత్త ల్యాబొరేటరీలో చాలా కాలం పరిశోధన చేసి బ్రహ్మాండ యొక్క అణు నిర్మాణం ఎట్లా ఉంటుందన్న సంగతి తెలియక దాదాపు ఒక 5-6 సంవత్సరాలు ల్యాబొరేటరీలో కలిపినాడు. కానీ నిరంతరం ఆ ప్రశ్న అతను వేధిస్తుండేది. ఆ వేధిస్తున్న పరిస్థితిలో అతను ఒకసారి మౌనంగా ప్రశాంతంగా కూర్చొని ఉంటే రాత్రి దాదాపు నిద్ర లాంటి పరిస్థితిలో అతని ఒక పాము తన తోకను తనే తింటున్నటువంటి కళ వచ్చింది. దాంతో బ్రహ్మైట్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందని అతనికి తెలిసింది. కాబట్టి సెన్సరీ పర్సెప్షన్తో సమాధానాలు దొరకనప్పుడు ఆ నిర్గుణ పరబ్రహ్మందు కూర్చొని సమస్య నివేదించి మనసు ఆలోచించకుండా ఈ సమస్యకు పరిష్కారం నువ్వు ఎత్తకూడదు, ఇంకా వదిలిపెట్టినాను నీకు అని చెప్పి అడిగితే అది ఫ్లాష్ మాదిరి మీకు వస్తుంది. కాబట్టి బాగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు కాబట్టి ఆ ఒత్తిడితో కనుక అడిగినట్లయితే తప్పనిసరిగా వస్తుంది. ఇట్లాంటి పరిస్థితులు నాకు 2-3 సార్లు ఇట్లా వచ్చినాయి, సమాధానాలు టక్కన ఫ్లాష్ కావడం లేదు. ఒకసారి ట్రై చేసి చూడండి తెల్లారుజామున కూర్చొని. థ్యాంక్ యూ.